విశాఖ జిల్లా పాడేరు డివిజన్ పరిధిలోని సలుగు పంచాయతీకి చెందిన కొన్ని గిరిజనుల గ్రామాలలో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. రేల మామిడి నుండి మలపడు మీదుగా బీడరి గారు వరకు, సలుగు నుండి పెద్దగావూరు వరకు రహదారి సదుపాయాలు, విద్యుత్, తాగునీరు సమస్య అనేకమున్నాయన్నారు. ఈ గిరిజన గ్రామాలకు నేటి వరకు సరైన వసతులు లేక కష్టాలు పడుతూ మారుమూల గిరిజనులు ప్రజలు కాలం వెళ్లబుస్తున్నారన్నారు. ఈ గ్రామ ప్రాంతాలకు అవసరమైన రోడ్లు, ప్రయాణ సౌకర్యం, విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. తర్వాత ఎండాకాలంలో కూడా ఇబ్బంది, కరెంట్ అయితే మొన్నటి వారంలో మరి లైన్ మెన్ కూడా చెప్పాము, వారు కూడా మరి ఎన్ని రోజులు చెప్పగానే మొన్న దినాన వచ్చారన్న బాగా చేశారు. అప్పటి నుంచే కొద్దిగా 2 రోజులు అవుతుంది, కరెంట్ కూడా బాగా వస్తుంది. మాకు డీపీ కూడా కావాలని కోరుతున్నాము సార్. మరి సరుగు నుంచి రావాలంటే వర్షాకాలంలో గొప్ప ఇబ్బంది అవుతున్నాం కరెంటు విషయంలో కూడా. అందుకనే మాకు రోడ్డు విషయంలో, కరెంటు విషయంలో కూడా నీటి విషయంలో కూడా మాకు దయచేయాలని కోరుతున్నాము. మాకు సరుగు నుంచే రోడ్డు కూడా రావాలి, నీళ్ళు కూడా కరెంటు కూడా మాకు అందజేయాలని మేము కోరుతున్నాము సార్. రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? రోడ్డు 3.5 కిలోమీటర్లు ఉంటుంది సార్. నడిచే బాటే ఉందా? నడిచే బాటే ఉంది సార్. మరి బండ్లు తిప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది సార్.